ఉదయగిరి నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర చేస్తున్న మా యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. మీ గద్దె రాగయ్య, మాజీ సర్పంచ్, సత్యవోలు పంచాయతీ, కొండాపురం మండలం, గద్దె రామకృష్ణ, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి, ఉదయగిరి నియోజకవర్గం. కావలి రోటరీ క్లబ్ నూతన అధ్యక్ష, కార్యదర్శులు దినేష్, మోహన్ కుమార్ల ఆధ్వర్యంలో విస్తృతంగా రోటరీ సేవలు అందిస్తారన్న ఆశాభావాన్ని వక్తలు వ్యక్తం చేశారు. కావలి రోటరీ అధ్యక్షులు దినేష్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి రోటరీ మాజీ గవర్నర్ వి సతీష్ హాజరయ్యారు. గత కావలి రోటరీ అధ్యక్షులు జయచంద్రారెడ్డి, విష్ణులు బాగా పనిచేశారని అభినందనలు తెలిపారు. వీరి ఆధ్వర్యంలో రోటరీ సేవలకు సుమారు 8 లక్షల రూపాయల నిధి సేకరించారన్నారు. ఈ నిధులతో మరెన్నో సేవా కార్యక్రమాలు చేసేందుకు అవకాశం ఉందన్నారు. కావలిలో రోటరీ ఆధ్వర్యంలో ఒక డయాలసిస్ కేంద్రం పెట్టాలన్న ఆలోచన ఉందన్నారు. అదేవిధంగా సంచార వైద్య సేవల వాహనం ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఈ సందర్భంగా రోటరీ నిర్వహించే కార్యక్రమాల్లో విధిగా పాల్గొనే వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ రోటరియన్ బిఎస్ఆర్ మూర్తి, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇది ఆంధ్రాకి కర్ణాటకకి ఈ యొక్క గవర్నర్షిప్ అనేది ఉంటుంది. ఈ మధ్యనే జూన్ 30 తారీఖుకి నా యొక్క పదవి పడుతుంటుంది. రోటరీ క్లబ్ కావల్లో ఈరోజు ఉన్నాను. లాస్ట్ ఇయర్ జయచంద్రారెడ్డి గారు ప్రెసిడెంట్ గారు, విష్ణు సెక్రటరీగా చాలా మంచి కార్యక్రమాలు చేశారు. ఎంతో మందికి వారి యొక్క సేవా కార్యక్రమం ద్వారా సహకారం అందించారు. అదేవిధంగా రోటరీ ఫౌండేషన్ కూడా $10,140 దగ్గర 800,000 డబ్బులు కలెక్ట్ చేసి పంపించడం జరిగింది. ఈ డబ్బంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి ఎన్నో దేశాల్లో ఎన్నో సహాయం అందుతాయి. అదేవిధంగా మన భారతదేశంలో కూడా దాని ద్వారా సహాయం అందడం జరుగుతుంది. దానిలో సగభాగం వచ్చే సంవత్సరం మళ్ళా ఈ క్లబ్కి వెనక్కి వస్తుంది. దానికి 4 ఇంతలు మనం బయట నుంచి రోటరీ ఫౌండేషన్ ద్వారానే ఫండ్స్ తెప్పించుకొని మొత్తం 20 లక్షల నుంచి 25 లక్షల రూపాయల పైన మనము మంచి కార్యక్రమం కూడా చేసేదానికి, రోడ్లు గ్రాంట్స్ అనేది ప్రాజెక్ట్స్ రన్ చేసేదానికి అవకాశం. మరి అదేవిధంగా ఈ సంవత్సరం మరి దినేష్, మోహన్ కుమార్ గారు ప్రెసిడెంట్ సెక్రటరీలుగా ఈ సంవత్సరం మరో 10 బాధ్యతలు స్వీకరించారు. వారు కూడా సమాజానికి రోటరీ ద్వారా చాలా మంచి కార్యక్రమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. వారు చక్కగా మంచి మంచి కార్యక్రమాలు చేసి సమాజంలో కావలు ప్రతి ఒక్కరికి అవసరమైన చోట అందుబాటులో ఉంది. మంచి పేరు తెచ్చుకుంటారు, మంచి కార్యక్రమాలు చేస్తారు. రోటరీ కూడా మంచి ఒక పేరు తీసుకొచ్చి వారు నిరూపించుకుంటారని నేను ఈ సందర్భంగా మరి కావలిలో ఒక డయాలసిస్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పండి. లాస్ట్ ఇయరే దీని గురించి స్టార్ట్ అయింది. అది కూడా తక్కువ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కార్డియో స్కిన్ మొబైల్ ఉందికి సంబంధించి సమస్యలు ఉంటే తిరిగిపోయేటువంటి ఒక వ్యాన్ దానిలో మొత్తం సెటప్ ఉంటుంది. అది కూడా లాస్ట్ ఇయర్ జయచంద్రనాయుడు గారు ప్రయత్నాలు చేసి దానికి కూడా శ్రీకారం వదిలిపెట్టున్నారు. ఇవన్నీ కూడా ఒక సంవత్సరం రోజుల లోపల జరిగేటువంటి కార్యక్రమాలు. మనం ఏదో అంగట్లోనే తీసుకొచ్చేది కాదు. ఇది దీనికి మన క్లబ్ నుండి కొంత డబ్బు పోవాలి. రోటరీ ఫౌండేషన్స్ కొంత వస్తుంది. ఫారెన్లో ఉన్నటువంటి మరో క్లబ్ కూడా దీనికి స్పాన్సర్ చేస్తారు. ఇవన్నీ కూడా 6 నెలల సంవత్సరం లోపల ఒక ప్రాజెక్ట్ మనం శ్రీకారం చుట్టిన తర్వాత సమయం తీసుకునే ఉంటుంది. ఇవన్నీ కూడా త్వరలో కావాలి. ప్రజలు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా వాటి యొక్క సేవలని త్వరలో వాళ్ళు కూడా మరి ఇటువంటి మంచి మంచి కార్యక్రమం కోసం కావాలి. కొంతమంది సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. 2022-23 గాను మా కర్ణాటక ఆంధ్రాలో ఉన్నటువంటి 84 క్లబ్బుల్లో హయ్యెస్ట్ కాంట్రిబ్యూషన్ $10,140 ఇచ్చినటువంటి కొన్ని క్లబ్బుల్లో కావలి క్లబ్ మీద అప్రదమంగా ఉంది. వారికి జయచంద్రనాయుడు గారి యొక్క టీంకి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి స్వాగతం, సుస్వాగతం. యువ దళపతి, యువతకు మార్గదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారు యువగళం పాదయాత్ర చేపట్టి ఉదయగిరి నియోజకవర్గానికి విచ్చేసిన శుభవేళ. స్వాగతం, సుస్వాగతం. జూలై 11వ తేదీ సాయంత్రం జలదంకి మండలం రామవరపాడు నుంచి చోడవరం వరకు యువగళం పాదయాత్ర. జూలై 12వ తేదీ ఉదయం 7 గంటలకు చోడవరం నుంచి ప్రారంభం. సాయంత్రం 5 గంటలకు కొండాపురంలో బహిరంగ సభ. కావున ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయు ప్రార్థన. మన్నేటి వెంకటరెడ్డి, మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్, ఉదయగిరి నియోజకవర్గం.